చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఇవాళ ఏదైతే కేవలం ఇవాళ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ మరియు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎందుకంటే ఇవాళ మా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా, నవరత్నాల రూపంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా అన్నీ కూడా ప్రజలకు అందించే దిశలో అడుగులు ముందుకేస్తున్న సందర్భంలో ఇవాళ వాళ్ళకి వాళ్ళ పార్టీ ఉనికి లేకోకుండా వాళ్ళ ఉనికి లేదని భావించి ఇవాళ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వాళ్ళకు సంబంధించిన పచ్చ మీడియా ఇవాళ కేవలం ప్రభుత్వం మీద బురద చెల్లే కార్యక్రమం ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఎందుకంటే ప్రజలందరూ కూడా అంత అవివేకులు ఎవరు లేరు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఖచ్చితంగా ఒక ప్రజలకు ఒక భరోసా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు అందుతాయి అనే ఒక భరోసా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కలగడం వల్లనే ఇవాళ ప్రజలందరూ కూడా ఈ 5 నెలల పరిపాలన గురించి ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగా మొట్టమొదటి భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో రాబోవు ఉగాది నాటికి సుమారుగా రాష్ట్రంలో 25 లక్షల మందికి ఇవాళ మనం ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఈరోజు 136,000 గవర్నమెంట్ ఉద్యోగాలు 70 సంవత్సరాల ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజన ఎవరన్నా చేయగలిగారా? తను చేసి చూపించాడు. ఆ రకంగా 2 లక్షల పైగా వాలంటీర్ ఉద్యోగాలు, అంటే దాదాపుగా 4.5 లక్షల ఉద్యోగాలు యువకులకు యువతలకు యువకులకు ఆయన ఇచ్చాడు అని అంటే ఆయన గొప్పతనము ఒక్కసారి మనం అందరం కూడా మననం చేసుకోవాలి. ఇవన్నీ విషయాలలో తన పేరు సంపాదిస్తున్నాడు, ప్రతి విషయంలో చెప్పినటువంటి మాట తూచ తప్పకుండా పాటిస్తున్నాడు, ప్రజలలో చిరస్థాయిగా తను నిలబడిపోతున్నాడు అని చెప్పేటువంటి దుర్బుద్ధితో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఇష్టానుసారంగా తనకున్నటువంటి పచ్చ మీడియాతో ఇష్టానుసారంగా రోజు రోజుకు రాయిస్తూ వస్తున్నాడు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పలేదు. తను ఉన్నటువంటి ఇల్లు, నిబంధనలకు ఉల్లంఘించి ఉన్నటువంటి ఇల్లు, తను ఉన్నటువంటి నివాసం, ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వ నివాసం నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అని తెలిసి కూడా ఈరోజు ఆ ఇంట్లోనే ఉంటూ అక్కడి నుంచే మళ్ళీ పచ్చ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రజలకు, తన ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంత మంచి పాలన అందిస్తూ ప్రజలు మన్ననలు పొందుతుంటే ఈర్చిదేటటువంటి చేస్తారా? మీరు ఈరోజు చూసినట్టు గమనించారు, మద్యపాన విషయంలో ఎక్కడ చూసినా సోదరి మన్నలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడన్నా రోడ్డు నడవాలనంటే భయపడే పరిస్థితి, ఎవడొచ్చి మీద పడతాడో తెలియనటువంటి పరిస్థితి, తాగినటువంటి మత్తులో సంసారాలు నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి దశల వారీగా మాఫీ చేస్తానని చెప్పి మొదటి నెలల్లోనే తను నిర్ణయం తీసుకొని రేపు నుంచి ఆ మద్యం కొత్త పాలసీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాడు. ఈ రకంగా ప్రతి నిమిషం పరిపాలన పైన పట్టు సాధిస్తూ గతంలో చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన సరిదిద్దుతూ ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని అభినందించకుండా కేవలం తన పచ్చ మీడియాతో రోజుకు తప్పుడు వార్తలు ప్రచురిస్తూ గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టాయి. అవన్నీ ఈర్షితో చేసేటువంటివి. గతంలో మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, అయ్యా ఒక 6 నెలలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిపాలన ఎలా ఉన్నది చూసేటువంటి ఓపిక కూడా మీకు లేదు, వెంటనే ఒక గంటలోనే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారని మీరు తపన పడుతున్నారని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో రాజశేఖర గారు చెప్పారు. ఇప్పుడు చూస్తే 2 నెలల్లోనే మొదలుపెట్టారు, 2 నెలల్లోనే మొదలుపెట్టి దుష్ప్రచారాలు మొదలు పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతో కొనసాగుతున్నారు. మీరు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడుకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఇండివిజువల్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకోండి. ఆ 2 పేర్లు తీసుకుంటే 90% జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేట్ రాకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. ప్రజల్లో అంత ప్రేమ, అంత ఆప్యాయత పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 136,000 మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉద్యోగాలు పొందుతున్న అందరికీ కూడా అభినందిస్తున్నాం. వాళ్ళు కూడా నీతితో సరైనటువంటి సక్రమైనటువంటి పాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఎక్కడ లంచాలన్నటువంటి జోలికి పోకుండా ప్రజలకు మంచి చేస్తూ ఒక మాట ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, మాకు కులం ఉండదు, మతం ఉండదు, పార్టీలు ఉండవు, ప్రజలందరినీ కూడా బాగా చూసుకుంటామన్నటువంటి ఆలోచనతో తన ఆలోచన ఏ రకంగా ఉందో ఆ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. అస్తవ్యస్తమైనటువంటి గత చంద్రబాబు నాయుడు గారు చేసిన అస్తవ్యస్తమైనటువంటి పాలన అన్నిటి కూడా సరిదిద్దుతూ రాబోయే రోజులలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంటున్న వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము అందుకే అంటున్నా, గతంలో ఏదైతే 40 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీ అంటారో, దాదాపు ఈ ప్రాంతానికి హైటెక్ సిటీ మేమే తెచ్చాము, అసలు పాత్రికను తయారు చేసింది మేమే, హైటెక్ను తయారు చేసింది మేమే అనే వ్యక్తి రాష్ట్ర మాజీ మంత్రి ముఖ్యమంత్రి దయచేసి ఈ ఇన్ని యువకుడు చేసే యొక్క సాహసమైన నిర్ణయాలను మీరు
మీరు అతన్ని అబ్బే ఆయన్ను ప్రశంసించాలా, గొప్పగా ఆయన్ను స్వాగతించాలా, అది బో అది చేయక నువ్వు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా ప్రభుత్వమైన బురదల కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. ఎందుకంటే నీకున్న మీడియాతో నీకున్న ఇదితో బురదల కార్యక్రమం పెడతావు. నేను మీడియా సోదరులు కూడా చెప్తున్నా, అవి నిజంగా మీడియా సోదరులు కూడా ఎక్కడ కదిలేదు, చాలా చక్కగా అన్నీ కూడా చేస్తారు. దయచేసి ఒక ఎందుకంటే జగన్మోహన్ ఒకటే చెప్పాడు, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నా పరిపాలన సాగుతుందనే ఒక భాగంలోనే ఈరోజు జరుగుతున్న సచివాలయం పోస్టులు అయితే 126,000 పోస్టులు ఈరోజు నవ్వుతో నవ్వుష దేశంలో ఎక్కడైనా పెట్టారో, ఇన్ని పోస్టులు అద్భుతంగా ఎక్కడే కానీ చీమగడ తీరినంత అద్భుతంగా ఈరోజు ఆయన 11 రోజుల్లో దాదాపు 126,000 పోస్టులు కానీ ఈరోజు శాంక్షన్ ఇచ్చి రేపు ఈరోజు 10 గంటలకు జరిగిన ఈరోజు మార్నింగ్ జరిగిన 10:30 రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చేతుల మీదుగా ఆయనకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా తీసుకోవాలా. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన తప్పును చెంపలేసుకుంటూ రాజకీయాల నుంచి విరమించుకుంటే మంచిదని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నా. ఎందుకంటే చాలు ఈ రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్ర స్థితిగతులు నాశనం చేసిన వ్యక్తి, రాష్ట్ర పరిస్థితిని దానంగా మోసిన వ్యక్తి, ఈరోజు రైతాంగాన్ని మహిళలను కులాల మధ్య చుచ్చులు పెట్టి ప్రాంతాల మధ్యలో చుచ్చు పెట్టి రకరకాల విన్యాసాలు చేసిన వ్యక్తి నువ్వు చాలింగా ఇంకా రాజకీయాల నుంచి విరమించుకుంటే ఖచ్చితంగా ఈరోజు కొత్త శకనానికి నాంది పలుతుంది. రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారు, ఎంతో సంతోషాలుగా ఉన్నారు. వరుణ దేవుడు కూడా కరుణించి ఈరోజు తాండమాడుతోంది, రాష్ట్రం నలుమూల ప్రాంతంలో తాండమాడుతుంది. మొత్తం జలాశయాలు నిండిపోయినాయి, చెరువులన్నీ నిండిపోయినాయి. అనేక మంది రైతులంతా సంబరాశాలతో ఉన్నారు కాబట్టి ఇటువంటి దాన్ని చూసి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని స్వాగతించి నువ్వు చేసిన తప్పులు చెప్పలేసుకొని రాజకీయాన్ని నిష్క్రమిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను.